పదవుల కోసం, డబ్బుల కోసం పాకులడే స్వార్థపరులే బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్లిపోయారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారికి గుణపటం తప్పదని తాండూరు బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. బుధవారం తాండూరు పట్టణం మాజీ ఎమ్మెల్యే ఫాలిట్ రోహిత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు శ్రీనివాసచారి, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, ఎస్ఎస్ఎల్ నాయకులు హనుమంత్ తదితరులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ నుంచి పదవులు పొందిన నేతలు స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. మొన్న జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, నిన్న ఎంపీ రంజిత్ రెడ్డిలో పదవులు స్వార్థం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. చేవెళ్ల ప్రజలకు ఎవరో తెలియని రంజిత్ రెడ్డిని ప్రజలు గెలిపిస్తే పార్లమెంటుకు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో, కేసీఆర్ అనారోగ్యంగా ఉన్న సమయంలో మోసపూరితంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్లు కోడిగుడ్లు పంచిపెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి పొందిన మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం సమంజసం కాదన్నారు. ఆయన పదవి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలని అన్నారు. డబ్బుల కోసం, పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల స్థానం నుంచి బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ కు అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. చేవెళ్ల పార్లమెంటులోని బీసీలు అందరూ ఏకమై కాసానిని గెలిపించుకుంటామని, చేవేళ్లలో బీఆర్ఎస్ గెలుపుకు ఖాయమన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ రాముని పేరుతో మత రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. గతంలో చేవెళ్ల ఎంపీగా కొండ విశ్వేశ్వరరెడ్డికి అవకాశమిస్తే దుప్పట్లు పంచి కాలం దులుపుకున్నారని విమర్శించారు. ఇప్పుడు బీజేపీ నుంచి రాముని ప్రచారంతో గెలవాలని చూస్తున్నారని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మొన్నటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తయింది. ఆ 100 రోజుల్లో కూడా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కూడా ఏవి కూడా ఇంతవరకు ముందుకు సాగలేవు. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో రేవంత్ రెడ్డి గారు, మా గవర్నమెంట్ వచ్చిన తెల్లారే రైతు రుణమాఫీ చేస్తాము 2 లక్షల రూపాయలు అని చెప్పి, అంతవరకు ఎవరు తీసుకుంటారో తీసుకోరని కూడా చెప్పాడు. మరి ఇంతవరకు దాని ఊసలేదు, అసలు ఏమీ లేదు, అసలు 2 లక్షల రూపాయలు ఇంతవరకు. ఈరోజు రైతులకు పూర్తిగా అన్యాయం చేస్తుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఈరోజు కూడా మన రాష్ట్రంలో మొత్తం ధాన్యం కూడా ఎక్కడిదక్కడ నీళ్లు లేక ఎండిపోతుంది. దాని గురించి పట్టించుకునే నాయకులు లేదు ఈ గవర్నమెంట్లో ఎవరు కూడా. ఈరోజు రైతులకు రైతు బంధు కూడా లేదు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజులలో ఇంతవరకు రైతు బంధు కూడా కరెక్ట్ లేదు. ఇంతవరకు మహిళలకు 2500 రూపాయలు ఊసే లేదు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాడు. అదే పాత పెన్షన్, ఇంతవరకు పాత పెన్షన్ ఇచ్చుకుంటూ వచ్చినది కూడా, అది కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఈరోజు ప్రజల్లో కూడా, రైతుల్లో, ప్రజల్లో, మహిళల్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ పాలన మీద విసుగు చెందింది. అదేవిధంగా కరెంటు కూడా ఈరోజు ప్రతి రోజుకు 2-3 గంటలు ఇట్లా వస్తుంది, పోతుంది, వస్తుంది. 10 సార్లు రోజు కరెంటు కూడా పోతుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కరెంటు పోకుండా 24 అవర్స్ ఎంత నాణ్యమైన కరెంట్ ఇచ్చిందో, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కరెంటు ప్రాబ్లం ఏ విధంగా ప్రాబ్లం స్టార్ట్ అయింది చూడండి మీరు. అంటే గవర్నమెంట్ పరిపాలన చేసే ఈ నాయకులకు సామర్థ్యం లేదు. కాబట్టి మనము ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ క్యాండిడేట్లను గెలిపించాలి. మన గెలిపించి మన పాలనను, మన రాష్ట్రాన్ని చక్కబెట్టుకోవాలంటే బీఆర్ఎస్ క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ గెలవాలి ఖచ్చితంగా. ఈరోజు కొంతమంది పార్టీని విడిచిపెట్టి కూడా పోయారు, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ స్వార్థాలకు, వాళ్ళ వ్యాపారాల గురించి. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీలో లాస్ట్ వరకు మినిస్టర్లు ఉండి, జెడ్పీ చైర్మన్ నుండి వాళ్ళు కూడా పార్టీలు మారి వాళ్ళ సొంత లాభాల గురించి, మళ్ళీ అక్కడ పదవుల గురించి, మినిస్టర్షిప్ల గురించి పాకులాడుతున్నారు. ఈరోజు అలాంటి నాయకులకు మీరు బుద్ధి చెప్పాలి. మన ప్రజల ఓటర్లు ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలి. అలాంటి నాయకులు ఎక్కడ నిలబడ్డా గెలవనియరాదు, గెలవరాదు కూడా. మీరు రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ క్యాండిడేట్లు గెలిపించాలి. మనం అందరం ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్, కేసీఆర్కు మద్దతుగా నిలబడాలని చెప్పి చెప్తున్నాం. నాయకులకు, యువ నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, కౌన్సిలర్లకు,
మరి ప్రెస్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారికి తాండూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ బిడ్డను జ్ఞానేశ్వర్ ముదిరాజును డిక్లేర్ చేయడం ఎంతో సంతోషమైన విషయం. ఖచ్చితంగా బీసీలందరం కూడా ఏకమై ఈరోజు 90% మంది బీసీలు చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి అటు ముదిరాజులు గారు కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. మాకు ఈ చెవెళ్ళ నియోజకవర్గం ఏర్పడ్డాక దాదాపు 3 ఎన్నికలు జరిగినాయి. 2009 ఈ యొక్క చెవెళ్ళ పార్లమెంట్ ఏర్పడ్డది. అప్పటి నుండి చూసినట్లయితే ఒకసారి జైపాల్ రెడ్డి, ఒకసారి విశ్వేశ్వర్ రెడ్డి, ఒకసారి రంజిత్ రెడ్డి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం చాలా గొప్ప విషయం. మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మేము బీసీలము కేవలం పెండలు విసుకనికెనో, గొర్రెలు గాయనికెనో, లేకుంటే ఈత చెట్లు గీకనికెనో, లేకుంటే నేత ఏనికెనో, లేకుంటే కుమ్మరి పని ఏనికెనో కాదు. మేము కూడా రాజకీయంగా ఎదగాలి. బీసీ బిడ్డలందరూ కూడా రాజకీయంగా ఎదగాలి. పార్లమెంట్లో బీసీలో ఒక గొంతును వినిపించాలనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు మరి ఈరోజు బీసీ అభ్యర్థిని ప్రకటించడం ఎంతో సంతోషమైన విషయం. ఖచ్చితంగా ఈ చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపును ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి రెండో విషయానికి వస్తే, మరి తాండూరులో కొంతమంది లోఫర్లు, కొంత పనికిమాలిన వ్యక్తులు, కొంతమంది పనికిరాని వ్యక్తులు రోహిత్ రెడ్డి పార్టీ మారుతాడు, రోహిత్ రెడ్డి బీజేపీలో పోతాడు, రోహిత్ రెడ్డి ఎంఐఎంలో పోతాడు, రోహిత్ రెడ్డి కాంగ్రెస్లో పోతాడు అని ఒక పిచ్చి కూతలు పూస్తుంది. వాళ్ళందరికీ ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. రోహిత్ రెడ్డి గారు గత 2008 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకమైన వ్యక్తి ఉన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. రోహిత్ రెడ్డికి ఈరోజు తాండూరు నియోజకవర్గ ప్రజలు దాదాపు 78,000 ఓట్లేసి ఈరోజు రోహిత్ రెడ్డి ఎంబడి నిలబడ్డ సంగతి ఆ ఒక యూజ్లెస్ ఫెలోస్కి తెలియదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా. రోహిత్ రెడ్డి పార్టీ మారేది లేదు, కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక చేసిన ఒక అరాచకాలని, కాంగ్రెస్ పార్టీ చేసి చెప్పిన అబద్ధాలని రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రజల వైపు వెళ్ళి ప్రజలకు అన్ని కూడా వివరించడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఈ ఇరవై ఏడు తారీఖు నాడు తాండూరులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబోతున్నాం. ఆ సమావేశానికి జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి రోహిత్ రెడ్డి గారు ఏ పార్టీకి పోతలేరు, రోహిత్ రెడ్డి గారు టీఆర్ఎస్లో ఉంటారు. నికార్స్ అయిన టీఆర్ఎస్ కార్యకర్త అయినా కేసీఆర్ ఆశీర్వాదం రోహిత్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ ఉంటుంది. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో రోహిత్ రెడ్డి గారు పనిచేస్తారు. రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు పార్టీని, రంజిత్ రెడ్డి అసలు ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లా కాదు,
ఎక్కడో వరంగల్ కరీంనగర్లో ఉంటే అలాంటి వ్యక్తిని కేసీఆర్ తెచ్చి చెవెళ్ళా ప్రజలకు అప్పగిస్తే, టీఆర్ఎస్ పార్టీని అప్పగిస్తే టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించిన సంగతి రంజిత్ రెడ్డి మర్చిపోయాడు. ఈరోజు పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయనకు ఎలా వచ్చిందో ఆలోచన ఆయన తెలుసుకున్నారు. నువ్వు ఈ జిల్లాని కాకుండా, నువ్వు ఈ ప్రాంతంలోని కాకుండా నిన్ను గెలిపించినమంటే కేవలం కేసీఆర్ గారి యొక్క ఆదేశాల అనుసారంగా నిన్ను గెలిపించినాం తప్ప నువ్వు ఈ జిల్లాకు ఏమో ఒరగబెట్టినోనివి కావు, లేకుంటే ఈ జిల్లా ప్రజలతో ఎలాంటి సంబంధాలు కూడా నీకు లేనివి అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియడం జరిగింది. మరి ముఖ్యంగా నువ్వు 5 సంవత్సరాలు ఈ చెవెళ్ళ పార్లమెంట్కి ఎంపీగా ఉన్నావు, ఈ జిల్లాకు కానీ ఈ జిల్లా ఈ చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ ఈ జిల్లాకి కానీ నువ్వు చేసింది ఏమి? కేవలం కోడిగుడ్లు వంచినవు, ఈరోజు కాంగ్రెస్లో గుర్తిపోయినావు. ఈరోజు పార్టీ కష్టాల్లో ఉంటే, కేసీఆర్ ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ కుటుంబంపై ఈరోజు ఈడీలు సిఐడీలు దాడులు చేస్తున్న సమయంలో నువ్వు మమ్మల్ని మోసం చేసిపోతున్నావు కాబట్టి ప్రజలు కూడా నీకు చెవెళ్ళా పార్లమెంట్ ప్రజలు కూడా నీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ని షేర్ చేయండి, కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.